వస్తానండి. నైస్. సార్, మీరా? ఏమిటి సార్, మీరు ఎక్కడికి వచ్చారేంటి? నేను పేషెంట్నే బాబు. అదేమిటి సార్, ఫోన్ చేస్తే నేనే వచ్చామండిగా. ఎవరు ఎవరి దగ్గరికి వస్తే ఏముందిలే బాబు, ఆ గౌరవం ఉంటే చాలు అంతే. చెప్పండి సార్, స్వప్నం ఎలా ఉంది? వదిలేయి బాబు, అదంతా ఒక పీడకల. బాబు, నేను ఒక్క మాట అడుగుతాను, చెప్తావా? అడగండి. స్వప్నం నిజంగా ప్రేమించావా? మరెందుకయ్యా ఆ మాట చెప్పలేదు? దురాశ అవుతుందనుకున్నాను. పోనీ, స్వప్నం నిన్ను ప్రేమించిందనైనా నీకు తెలుసా? మొన్న నేను విజయ్ ద్వారా తెలుసుకున్నాను. చూశావా బాబు, నువ్వు స్వప్నని కావాలనుకున్నావు, స్వప్న నిన్ను కావాలనుకుంది, మీ ఇద్దరిని నేను కావాలనుకున్నాను. కానీ ఎవరికి ఎవరు కాకుండా పోయాం. అయినా ఇప్పటికీ ఒకరికి ఒకరు ఉన్నారనే అనుకుంటాను. బహుశా నీకోసమే ఇంకా స్వప్న స్వప్నగా మిగిలిపోయిందనుకుంటాను. బాబు, జరిగిన పొరపాటంతా నాది. పక్కనే రాముణ్ణి పెట్టుకుని దేవుడి కోసం వెతికాను. ఈ రాముడే నా స్వప్నకు ఉన్న దేవుడని తెలుసుకోలేకపోయాను. నీకు తెలుసు బాబు, ఇంతవరకు నేను ఎవరు ఏదడిగినా చేశానే గాని ఎవరిని ఏది అడిగి తీసుకోలేదు. మొదటిసారిగా చివరిసారిగా నిన్ను అడుగుతున్నాను. నా బిడ్డకు జీవితాన్ని ప్రసాదించు బాబు. నే చేసిన పొరపాటు నేను బ్రతికుండగానే సరిదిద్దుకున్నా అన్న తృప్తితో నన్ను పోని. ఇదొక్కటే బాబు నేను కోరుకునేది. ఈ ఒక్క సహాయం చేస్తే నేను నీకు రుణపడి ఉంటాను. ఆలోచించు బాబు, ఇప్పుడు చెప్పొద్దు, నేను మళ్ళీ కలుస్తాను.